సబ్స్క్రైబ్ న్యూస్ 80 తెలుగు. వైఎస్ జగన్ ని వచ్చే ఎన్నికల్లో అధికారం నుంచి దింపేందుకు అన్ని పార్టీలు చేతులు కలపాల్సిన అవసరం ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు పవన్. తెలుగుదేశం పార్టీతో పొత్తుపైన నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదని అయితే బీజేపీతో ఉన్నా లేకున్నా జనసేన టీడీపీ మధ్య పొత్తు ఉంటుందని జనసేన పార్టీ నేతలు ఓ అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ తన పార్టీ క్యాడర్కి పంపినట్లుగా భావిస్తున్న ఓ సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుత పరిస్థితిలో టీడీపీ జనసేన కూటమి మాత్రమే అధికార పార్టీని గద్దె దించగలదన్న జనసేన అధినేత నిర్ణయానికి పార్టీ నేతలు క్యాడర్ అందరూ కట్టుబడి ఉండాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. టీడీపీ 100 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన 60 సీట్లకు పరిమితం కావాలని పవన్ తాత్కాలికంగా నిర్ణయించుకున్నారు. కూటమిలో చేరేందుకు అంగీకరిస్తే మిగిలిన 15 సీట్లు బీజేపీకి వదలవచ్చు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ 15 స్థానాల్లో పోటీ చేయగా జనసేన 6 స్థానాల్లో పోటీ చేస్తుంది. మిగిలిన 4 బీజేపీకి రిజర్వ్ చేయబడతాయి. జనసేన పోటీ చేసే స్థానాలను ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తుంది. అవి కడప పట్టణం, అనంతపురం, రాయదుర్గం, నందికొట్కూరు, కదిరి, గుంతకల్, కళ్యాణదుర్గం, తిరుపతి, గంగాధర నెల్లూరు, నెల్లూరు నగరం, కనిగిరి, ఆదోని, తెనాలి, విజయవాడ సెంట్రల్, గన్నవరం, పిఠాపురం, విజయవాడ తూర్పు, కాకినాడ రూరల్, మండపేట, రాజమండ్రి, తుని, నరసాపురం, పెద్దాపురం, రామచంద్రపురం, పి గన్నవరం, జగ్గంపేట, రంపచోడవరం, రాజోలు, భీమవరం, ఉంగుటూరు, తణుకు, మచిలీపట్నం, గాజువాక, పెనమలూరు, మార్కాపురం, భీమిలి, పర్వాపల్లి, భీమిలి వినాయకపురం, అనకాపల్లి, ఆముదాల వలస, సాలూరు, విశాఖ పశ్చిమ, పెందుర్తి, అనపర్తి, కొవ్వూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, నూజువీడు, పెడన, బాపట్ల, సత్తెనపల్లి, దర్శి, ఆత్మకూరు, వెంకటగిరి. జనసేన పోటీ చేయాలనుకుంటున్న 6 ఎంపీ స్థానాలు కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, నెల్లూరు, తిరుపతి, ఏలూరు. పొత్తులు, సీట్ల పంపకాలు ముందుగానే జరగాలని, తద్వారా ఎన్నికలకు నేతలను క్యాడర్ను సిద్ధం చేసేందుకు కూటమి భాగస్వామ్య పక్షాలకు చాలా సమయం ఉంటుందని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయే అసంతృప్తి నేతలను ఈ పార్టీలు ఎలా అధిగమిస్తాయో చూడాలి. Subscribe News 80 Telugu.